హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈ రోజు మనం హరే కృష్ణ ప్రభు ధన్యోత్తరణ. హరే కృష్ణ. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము 10వ స్కందము 29వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనము కొంతమంది గోపికలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానానికి ఆకర్షితులై వెళ్తూ ఉండగా ఆపటం అనేటువంటిది జరిగింది. వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అయితే ఈ గోపికలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ అనుక్షణం శ్రీకృష్ణ భగవాను మాత్రమే స్మరిస్తూ, ఆ లీలల్ని స్మరిస్తూ వాళ్ళు అలానే వాళ్ళు శరీర త్యాగం చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పారు. మన ఆచార్యులు మనకి చెప్తున్నటువంటి ప్రకారంగా వాళ్ళు పూర్తిగా భౌతికత్వాన్ని వదిలేశారు, కంప్లీట్గా పవిత్రులైపోయారు. నిరంతరం భగవంతుడి యొక్క లీలల్ని స్మరిస్తూ, భగవంతుడిని స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఎందుకు ఈ గోపికలు మరి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రాసలీలల్లో భాగం పంచుకోవడానికి వెళ్ళనివ్వలేదు? మిగిలిన గోపికలు అందరూ ఎలా వెళ్ళగలిగారు? కొంతమంది గోపికలు మాత్రమే ఎందుకు వెళ్ళలేకపోయారు అని అంటే, వాళ్ళల్లో ఇంకా భౌతిక కల్మషాలు ఏవో కొన్ని మిగిలిపోయాయి కాబట్టి ఆ భౌతిక కల్మషాలు ఉన్నటువంటి గోపికలు భగవంతుడి యొక్క రాసలీలల్లో భాగం పంచుకునేంత అర్హత వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. అంతేకాని భర్తలు ఆపారు కాబట్టి ఆగిపోయారని కాదు, భర్తల రూపంలో వాళ్ళని కృష్ణుడే ఆపేశారు. లేకపోతే అర్హత లేని ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి రావడానికి వీల్లేదు. ఓకే, కృష్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చారు, కృష్ణ భక్తిని ఎవరైనా పొందారు, కృష్ణ ప్రేమని ఎవరైనా పొందారు అని అంటే అది ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు, లేకపోతే వాళ్ళు అనుకున్నారు కాబట్టి జరిగిందని కాదు. దానికి చాలా అర్హత కావాలి. ఆ అర్హత సాధించినటువంటి వాళ్ళ మీద భగవంతుడి యొక్క కృప కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకనే భగవంతుడు ఏం చెప్పారు, మనుష్యానాం సహస్రేషు, అంటే ఎన్నో వేల మందిలో ఏ ఒక్కళ్ళో భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ వేల మందిలో ఏ ఒక్కళ్ళో సిద్ధిని సాధిస్తారు? అందరూ సాధించరు. సిద్ధి అంటే ఏంటి ఇక్కడ? వీళ్ళు సాధించేటువంటి సిద్ధి అంటే ఏంటి అంటే వీళ్ళు భగవంతుడి యొక్క లోకానికి చేరతారు, భగవంతుడి యొక్క ధామానికి చేరతారు, అది సిద్ధి అంటే. అంతేకాని భౌతికమైనటువంటి కోరికల కోసం తపస్సులు చేసి పొందేటువంటి అష్టసిద్ధుల గురించి భగవంతుడి యొక్క చరణాలని చేరుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కొంతకాలం తపస్సు చేస్తే సరిపోతుంది. అయితే అలానే ఇక్కడ ఉన్నటువంటి గోపికలు కూడా చూడండి, వాళ్ళు శ్రీకృష్ణ భౌతికత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఎంత భౌతికంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి పట్ల జస్ట్ కేవలం వాళ్ళు ధ్యానం చేశారని. అయితే పరీక్షణ మహారాజుకు డౌట్ వచ్చింది, ఎందుకు ఈ గోపికలు కేవలం కృష్ణుడిని తలుసుకున్నంత మాత్రాన్ని వాళ్ళకి ఇలా వచ్చింది? అలా అయితే చాలా మంది తలుసుకుంటారు కదా, వాళ్ళకి కూడా వస్తున్నాయిగా. మరి వాళ్ళకి కూడా, మరి గోపికలకి అంత అంటే వాళ్ళు కృష్ణుడికి, కృష్ణుడితో రాస డాన్స్ వేసే అంత అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి మరి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎలా ఇచ్చారు అని అంటే, దానికి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. ప్రతికూల భావంతో కృష్ణుడికి భక్తి చేసేటువంటి వ్యక్తుల గురించి ఉదాహరణలతో సహా చెప్పేశారు. ఎవరు? శిశుపాలుడు, తర్వాత కంసుడు, వీళ్ళందరూ కూడా. సో చాలా మంది అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు కృష్ణుడి మీద అసూయతోటి, కృష్ణుడి మీద కోపంతో, కృష్ణుడు నిరంతరం స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని కూడా కృష్ణుడు వదిలిపెట్టలేదు, తన దగ్గరికి తీసుకున్నాడు. శిశుపాలుడు చంపిన తర్వాత శిశుపాలుడి యొక్క ఆత్మ జ్యోతి రూపంలో శ్రీకృష్ణ భగవానులో లీనమైపోవడాన్ని అందరూ గమనించారు. అక్కడ ఉన్నటువంటి పోనీ శిశుపాలుడు ఏమైనా పుణ్యాత్ముడా? శిశుపాలుడు ఏమైనా నిరంతరం భక్తి చేశాడా? ఏమీ చేయలేదు. మరి అలాంటి వానికి శ్రీకృష్ణుడు అలాంటి గతిని ఎలా ఇచ్చారు అని అంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు దగ్గరికి చేరతారు. అయితే గోపికల యొక్క భక్తి శిశుపాలుడి యొక్క భక్తి కంటే ఉత్తమమైనటువంటి భక్తి. వాళ్ళు కొంత ఏదో కొంత భౌతికత్వం మిగిలిపోయి ఉన్నప్పటికీ గోపికల యొక్క భక్తిని శిశుపాలుడి యొక్క భక్తితో కూడా కంపేర్ చేయడానికి లేదు, అంతకంటే ఉత్తమమైనటువంటి భక్తి.
ఎందుకంటే గోపికలకి అనుకూల భక్తి, శిశుపాలుడిది లేకపోతే ఇతర కంసుడిది ఇతర ఏ అసురులదైనా సరే, కృష్ణుడి చంపిన కృష్ణుడితో చంపబడినటువంటి అసురులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటిది ప్రతికూల భక్తి. ప్రతికూల భక్తి కంటే అనుకూల భక్తి చాలా తొందరగా మనల్ని గమ్యాన్ని చేరుస్తుంది. అనుకూల భక్తి వలన మనకి సంతోషము ఆనందము అన్నీ కలుగుతాయి, ప్రతికూల భక్తి వలన అలా కలగదు. మన ఆచార్యులు మనకి చెప్పినటువంటి నిబంధన ఏమిటి అంటే, మనము ప్రతికూల భక్తి చేయకూడదు అనుకూల భక్తి చేయాలి అని. కాబట్టి అలా అనుకూల భక్తి చేస్తున్నటువంటి గోపికలని ఎలా శ్రీకృష్ణ భగవానుడు ఉపేక్షిస్తారు? తప్పకుండా వాళ్ళని వాళ్ళ యాడ కృష్ణుడి యొక్క కరుణ చూపిస్తారు అనేటువంటిది సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి విషయం. ఇంతవరకు మనము చదివాం, ఇక 16వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. లక్ష్మీ ఆత్మగురు మహారాజు. నచైవం విస్మయ కార్యో భవతా భగవత్యజే. నచైవం విస్మయ కార్యో భవతా భవత త్యజే. యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే. యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏవద్యముచ్యతే. అజుడు యోగేశ్వరేశ్వరుడు దేవదేవుడు అగుడు శ్రీకృష్ణుని విషయమున నీవిట్లు ఆశ్చర్యపడవలదు. చివరకు ఈ జగత్తునకు మోక్షమునిచ్చువాడు తిరిగి వెలువడు ఇది స్త్రీ. సారీ, జగత్తుని మోక్షమునిచ్చునివాడు అతడే కదా. భాష్యము, శ్రీకృష్ణుని నామ మాత్ర ప్రేమ కలాపములు సమస్త విశ్వమునకు ముక్తిను సగటుకే ఉద్దేశింపబడినందున పరీక్షిత్ మహారాజు అంతగా ఆశ్చర్యపడనవసరము లేదు. నిజమునకు అట్టి సచ్చితానందమయ నిత్య జీవనము కొరకు బద్ధజీవులు తన ధామమును కొనిపోవుటయే భగవానుని ప్రయోజనము. గోపికలతో శ్రీకృష్ణుని మధుర రస కలాపములు అట్టి కార్యములకు చక్కగా సరిపోవును. ఏలైనా భౌతిక చేతనమునందు నిజముగా కాముకులమై ఉన్నట్టి మనము ఆ లీలలను వినుటచే పవిత్రమై ముక్తిని బడయగలము. శ్రీమద్ భాగవతమున 1.5.33 నందు ప్రథమ స్కందములో నారదముని ఇట్లు పలికెను. అమయో అమయోయచ్చ భూతానాం జాయతే యేన సువృత తదేవ హ్యావయం ద్రవ్యం న పునాతి చికిత్సతం. ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపములో చికిత్సగా ఒసగబడును. అది వ్యాధిని నయము కావింపదా. కనుక విశుద్ధ ఆధ్యాత్మిక కార్యములకు శ్రీకృష్ణుని ప్రేమ కలాపములు వాటిని వినువారిని కామరోగము నయము కావింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యపద. ఓకే, సో సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, యోగేశ్వరుడు దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏ లీల చేసినా కానీ ఆ లీల యొక్క పరమార్థం అనేటువంటిది ఉంటుంది. కృష్ణుడు ప్రేమలీలల్ని చేసి ఆ ప్రేమలీలల్ని స్మరించినటువంటి మనకి పాపాలు పోతాయి. ఒక పరపురుషుడు ఒక పరాయి స్త్రీతోటి అర్ధరాత్రి సమయంలో ఏకాంతంగా కలవడం, ఇలాంటి లీలలు వినినటువంటి మనకి మనలో ఉన్న కామం పోతుందా? మనలో ఉన్నటువంటి కామం పెరుగుతుందా? ఇది ఒక రకంగా చూస్తే ఆశ్చర్యమే. ఓకే, అయితే కృష్ణుడి విషయంలో నువ్వు ఇలాంటి ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు అసలు ఉన్నది ఎందుకు? కృష్ణుడు ఎందుకు ఈ భౌతిక జగత్తుకు వచ్చారు? కృష్ణుడు అనేక అవతారాలు తీసుకుని ప్రతి యుగంలోనూ ఎందుకు ఈ భౌతిక జగత్తుకి వచ్చి మరి లీలలు చేస్తూ ఉంటారు అని అంటే, ఈ భౌతిక జగత్తునికే ముక్తిని ఇవ్వడం కోసం. జగత్తుకే ముక్తిని ఇవ్వడం అంటే, జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ముక్తిని పొందితే జగత్తు మొత్తం ముక్తిని పొందినట్టే. కృష్ణుడు యొక్క లక్ష్యమే అది. మనం బద్ధ జీవులం, ఈరోజు బద్ధ జీవులమైనటువంటి మనల్ని ముక్త జీవులుగా మార్చడం కృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. బహుశా బద్ధ జీవులమైనటువంటి మనం ఒక్క జన్మలోనే మనం ముక్త జీవులం అయిపోకపోవచ్చు. అనేక జన్మల పాటు
మనము కృష్ణుడి గురించి వింటూ 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 ఉండగా ఏదో ఒక జన్మలో కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుంది. అప్పటి వరకు కృష్ణుడు ఇలా లీలల్ని వినిపిస్తూనే ఉంటాడు మనకి. అయితే మరి కృష్ణుడు ఈ ప్రేమ కలాపాలనే సాగించి మరి ఎందుకు మనకి ముక్తినివ్వాలి? ఏ వేరే ఏ లీలలు చేయొచ్చు కదా. ఇంతకుముందు చాలా మంది అసురులను చంపేశారు, భవిష్యత్తులో చాలా మంది అసురులను చంపుతారు. ధర్మ సంస్థాపన కోసం ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. వాటితో పాటు ఇలాంటి రాసలీలలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది మనలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనందరికీ అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటి అని అంటే ప్రేమ సన్నివేశాలు. అందరూ ఆకర్షితమయ్యేటువంటిది ఏంటి అంటే ప్రేమ సన్నివేశాలు. ఈవెన్ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడి లీలలకి ఆకర్షితం అవ్వాలి అని అంటే అది ఏదైనా ఇలాంటి సంఘటనలు అయితేనే ఆకర్షితం. కృష్ణుడు ఏం చేశారో చూద్దాం. ఎందుకంటే కామంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా కృష్ణుడి యొక్క రాసలీలను వినాలని కోరుకుంటాడు. మిగిలిన ఏ లీలను వినాలని కోరుకున్నా, ఏ లీలను వినాలని కోరుకోకపోయినా, భౌతికమైనటువంటి కామం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క రాసలీలను వినాలి అని చూడాలి అని అనుకుంటాడు. అందులో ఆధ్యాత్మిక లాభం కోసం కాకపోయినా, భౌతిక కామాన్ని ఇంకా పెంపొందించుకోవడం కోసమైనా సరే కృష్ణుడి యొక్క లీలల్ని వినాలి అని అనుకుంటాడు. అలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులని కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకురావడం కోసం ఈ రాసలీలలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా వాళ్ళు వాళ్ళ పవిత్రతను పెంచుకుంటారు. ఇంతకుముందు ఏం చెప్పారు? రాసలీలలను ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, వాళ్ళు పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలను కూడా ప్రక్షాళన చేసుకుంటారు. మరి భౌతిక కామంతో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఒకవేళ రాసలీలలను వినడానికి, కృష్ణుడు ఎలా రొమాన్స్ చేశారో చూద్దాము అని అనుకునేటువంటి వ్యక్తులు కృష్ణుడి యొక్క రాసలీలలను వినడానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి పాపాలు పోతాయి. అందుకనే మనకి ఆచార్యులు చెప్తున్నారు, ఏదైనా మనకి ఒక రోగం రావడానికి కారణమైనటువంటి పదార్థాలనే యూజ్ చేసి రోగ నిరోధక మందులను కూడా తయారు చేస్తారు. ఓకే, కరోనా వైరస్ ఉంది, కరోనా వైరస్ కి వ్యాక్సిన్ దేంతో తయారు చేశారు? కరోనా వైరస్ నుంచే తయారు చేశారు. అంటే మనలోకి ఏమి ఎక్కిస్తున్నారు ఇంజెక్షన్? వ్యాక్సిన్ రూపంలో మన రక్తంలోకి ఏమి ఎక్కిస్తారు? ఏమి ఎక్కిస్తారంటే కరోనా వైరస్ని ఎక్కిస్తారు. ఎక్కిస్తే మన మన రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలు ఆ కరోనా వైరస్ మీద పోరాడతాయి, పోరాడి వాటిని చంపే శక్తిని పెంచుకుంటాయి. తర్వాత నిజంగా ఒక కరోనా వైరస్ వచ్చినా కానీ, అంటే ఇందులో కరోనా వైరస్ తో పాటు దాన్ని వ్యాక్సిన్ రూపంలో తయారు చేస్తారు. కొంత కరోనా వైరస్ శాంపుల్ కూడా తీసుకొని, అంటే మనలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయి. ఓకే, అవి ఈ వైరస్ మీద డామినేట్ చేయగలిగేటువంటి స్థితికి మన రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలని తయారు చేస్తారు. అలా తయారు చేయడం వల్ల నెక్స్ట్ వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ నుంచి మనం ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే అదేం కొత్త కాదు, బయట నుంచి వచ్చినటువంటి ఒక వైరస్ ఆల్రెడీ మన బాడీలో ఉంది, దాని గురించి దాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కొత్తగా ఇంకో వైరస్ వచ్చినా కానీ ఆ వైరస్ కూడా ఆల్రెడీ మన బాడీలో ఉన్న వైరస్సే కాబట్టి ఆ వైరస్ మనల్ని ఏం చేయలేదు. అందుకనే ఈ వ్యాక్సిన్, అదే మన బాడీ ఎప్పుడు కూడా కరోనా వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఒక్కసారి కరోనా వైరస్ మన బాడీలోకి వచ్చేసింది అనుకోండి, అది కూడా మన మనలో ఆ నిరోధక శక్తి లేనప్పుడే అది మనల్ని దాడి చేసేసింది అనుకోండి ఆ వైరస్. అప్పుడేమవుతుంది, ఆ వైరస్ దాడికి మనం తట్టుకోలేక మనం మరణించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనల్ని తయారు చేస్తున్నారన్నమాట. వైరస్ వస్తే ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మన బాడీలో ముందే తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మనల్ని ప్రాణం తీస్తుందో దాన్నే మనం ఔషధంగా వాడుతున్నాం దాన్ని చంపడానికి. అలానే భగవంతుడు భౌతిక కామంలో మునిగిపోయినటువంటి భౌతిక బద్ధజీవులని ఆకర్షించడం కోసం భగవంతుడు కూడా ఇలాంటి లీలలే చేస్తారు. ఇలాంటి లీలలు చేసి వాళ్ళని ఆకర్షించి వాళ్ళను కూడా పవిత్రం చేసేస్తారన్నమాట. అంటే ఇది వైరస్, వైరస్ కి వ్యాక్సిన్ అన్నమాట. ఇది కామానికి వ్యాక్సిన్ ఏంటి అంటే కృష్ణ ప్రేమ. ఓకే, సో అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క ఈ యొక్క రాసలీలను వింటారో వాళ్ళు ఇక భౌతికమైనటువంటి కామానికి ఆకర్షితులు కాదు. అది ఆల్రెడీ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి, దాన్ని ఎదుర్కొనేటువంటి లక్షణాలు వాళ్ళల్లో ఆల్రెడీ పెంపొందింపబడి ఒక వ్యాక్సిన్ లా పనిచేస్తుంది. ఓకే, అది మనకి ఈ శ్లోకం ద్వారా సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ 17.
రామారావు ప్రభుజ తాదృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషిత రామారావు ప్రభుజ అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. తాదృశ్చాంతికమాయాత భగవాన్ వ్రజయోషిత. అవదధ్వదతాం శ్రేష్టో వాచ పేషైర్విమోహయన్. అవదద్వదతాం శ్రేష్టో వాచ పేషేర్య మోహయన్. హరే కృష్ణ. వక్త్రలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు ప్రజవనితలు అరుదెంచుటను కాంచినవారై వారి మనస్సులను మోహమరచి పొరచడి సమ్మోహనకర వాక్కులతో పలకరించను. భాష్యం. కృష్ణుని ఎడ గోపికలకు గల ప్రేమ యొక్క ఆధ్యాత్మిక స్వభావమును సుస్థాపితం కావించి సుఖదేవ గోస్వామి తన కథాప్రసంగమును కొనసాగించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మామూలుగా విషయం చెప్తున్నారు, విషయం చెప్తున్న మధ్యలోనే పరీక్షణ్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు. మరి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్పిన తర్వాత మరి విషయాన్ని వదిలేస్తారా? ఇప్పుడు మనము ఒక కథలో బాగా చెప్పుకుంటూ వెళ్తున్నామా, ఆ కథలో మధ్యలో ఎవరైనా ఏమైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ప్రశ్నకి సమాధానం చెప్పేసిన అసలు కథను వదిలేస్తాం అనేటువంటి జరుగుతుందా? అసలు కథను ఏం వదిలేయం. అలానే సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగిన తర్వాత ప్రశ్నకి సమాధానం అయితే ఇప్పటివరకు చెప్పేశారు. ఇక ఆ తరువాత కథలోకి మళ్ళీ వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు? గోపికలందరూ కూడా ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి గోపికలను చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వ్రజవనితల్ని చూశారు. శ్రేష్ఠుడు అంటే వక్తలలో శ్రేష్ఠుడు అంటే మాటకారి అని అర్థం. అంటే ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని బుట్టలో వేయాలి, ఎలా మాట్లాడితే బుట్టలో పడతారు అనేటువంటి విషయంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఓకే, ఆయనకి తెలుసు ఏం మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం మాట్లాడితే అవతల వాళ్ళు మన మోహంలో పడతారు అనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు. అందుకని ఇక్కడ శ్రీకృష్ణుని వక్తలలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని చెప్తున్నారు. వ్రజవనితలతో అరుదించిన వెంటనే వాళ్ళని చూసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే, శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో మనం నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దాం. 18 సునీత మాతాజీ. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ సునీత మాతాజీ. శ్రీ భగవాను వాచ సునీత మాతాజీ మీరు వేట్ చేయండి, శిరీష మాతాజీ మీరు చదవండి. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ స్వాగతం వో మహాభాగా ప్రియం కిం కరవాణి వహా. స్వాగతం వో మహాభాగ ప్రియం కిం కరవాణి వహా. వ్రజస్యానామయం కచ్చిద్ భూతాగమన కారణం. ప్రజస్యానా వయం కశ్చిత్ భూతాగమన కారణం. శ్రీకృష్ణుడు పలికెను. ఓ సౌభాగ్యవంతులారా, సుస్వాగతం. మీ ప్రీతి కొరకు నేనెట్టి కార్యమును చేయవలను? ప్రజమునందు అంతయు క్షేమముగా నున్నదా? మీరిచ్చుటకు వచ్చిన కారణమేమిటో చెప్పుడు. భాష్యము. గోపికలు ఎందులకై వచ్చిరో శ్రీకృష్ణునకు చక్కగా తెలియను. యథార్థమునకు అతడే అద్భుతమగు వేణుగీతముతో వారిని పిలిపించి ఉండెను. ఇంత శీఘ్రముగా మీరెందులకు ఇచ్చటకు వచ్చి తిరిగి ప్రజమునందు ఎట్టి ఉపద్రవం కలగలేదు కదా? ఇంతకు మీరెందుకు వచ్చినారు, మీకేమి కావలను అని పలుకుచూ శ్రీకృష్ణుడు గోపికలతో వేళాకోళము చేశెను. గోపికలు శ్రీకృష్ణుని ప్రియరాండ్రు కనుక ఈ ప్రశ్నలు నిక్కముగా వారిని మోహనముకు గురి చేయును. ఏలైనా శ్రీకృష్ణునితో మధురరస ప్రేమానుభూతిని పడయగోరిన వారై అతని పిలుపును విని వారు వచ్చి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. అక్కడికి వచ్చినటువంటి గోపికలతో శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఫస్ట్ ఫస్ట్ గానే డ్రామా స్టార్ట్ చేసేసారు. ఓకే, రాగానే డ్రామా స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా అయితే గోపికలందరినీ పిలిచిందే కృష్ణుడు. గోపికలందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పాలు పితుక్కుంటూ, కొంతమంది పాలు ఇచ్చుకుంటూ, కొంతమంది పాలు కాగబెట్టుకుంటూ, కొంతమంది భర్తలకు సేవ చేస్తూ, కొంతమంది వంట వండుకుంటూ, కొంతమంది స్నానాలు చేస్తూ, కొంతమంది బట్టలు వేసుకుంటూ, కొంతమంది మేకప్ వేసుకుంటూ, కొంతమంది ఉన్నారు. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
కృష్ణుడు వేణుగానాన్ని ఊది వాళ్ళందరినీ ఆకర్షితుల చేసి యోగమాయ ప్రభావంలో పెట్టేసి అందరినీ ఇక్కడికి పిలిపించేశాడు. పిలిపించిన ఆయన ఏమీ తెలియనట్లు ఎందుకు వచ్చారు మీరు? అందరూ ఒక్కసారే కట్టకట్టుకుని వచ్చేశారు. ఏమైనా జరిగిందా బృందావనంలో? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మీరేమైనా నా రక్షణ కోసం ఇక్కడికి ఏమైనా వచ్చారా? సో ఆ విధంగా అనేక రకాలుగా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం ప్రాబ్లం, మీరందరూ క్షేమమేనా కాదా అని వాళ్ళనే ప్రశ్నిస్తున్నాడు. అంటే గోపికలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చినట్టే ఉంది, కానీ కృష్ణుడు పిలిస్తే వచ్చినట్టు లేదు. ఓకే, సో ఇది కృష్ణుడు వాళ్ళని అడుగుతున్నటువంటి విషయం. యాక్చువల్గా మధుర రస ప్రేమానుభూతిని బడయ్యబోనే వారే అతని పిలుపుని విని వారు వచ్చారు. ఓకే, అంటే కృష్ణుడు పిలుపుని విని వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ 19వ శ్లోకం సునీత మదన్. రజన్యేషా ఘోర రూప ఘోర సత్వాన్ని సేవితాం. రజన్వేషా ఘోర రూప ఘోర సత్వాన్ని సేవితా. ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమాం. ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమాః. భావం మీరే మిగుల భయంకరముగా నున్నది, ఘోరముగు క్రోరమృగములు ఇచ్చడు తిరుగుచున్నవి. ఓ సుమధ్యములారా, గజమునకు తిరిగి వెడలుడు, ఇది శీలకు తగిన ప్రదేశం కాదు. భాష్యము: శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకం నాకు మనోహరముగా వ్యాఖ్యానములు అసహిందిరి. గోపికలు తలచిరి: అయ్యా, అయ్యో, మా కుటుంబ బాధ్యతలను, గంభీరతను, సిగ్గును చిన్నాభిన్నమునర్చి అనుదినము మమ్మ అనుభవించిన పిమ్మటయు, తన వేణుగానము చే ఇప్పుడు మనమిచ్చటకు లాగుకొని వచ్చిన పిమ్మటయు, మేము ఎందులకు వచ్చితమని ఇతడు అడుగుచున్నాడే. గోపికలు ఒకరినొకరు వారచూపులతో చూచుకొని చుండగా శ్రీకృష్ణుడు వారితో రాత్రిపూట వికసించే పుష్పములను భగవద్ దక్షిణేందు ఉపయోగించి నిమిత్తమై సేకరించుటకు వచ్చితి మరియు వర చూపులతో ఆ పుష్పముల కొరకే వెతుకుచుంటు మరియు మీరు నాకు చెప్పుటకు యత్నించినచో కాలము దేశము కాని ఈ కార్యమును నెలకొనిన వ్యక్తులు కాని ఉచితములు కానందున మీ నేపము ఆమోదయోగ్యము కాదని నేను త్రోసిపుచ్చవలసి వచ్చును అని పలికెను. రజని అను పదముతో ఆరంభమయ్యేది శ్లోకమునందు భగవానుడు చెప్పదలుచుకునే భావం ఇదియే. వెన్నెల విరబూసి ఉన్నను మీకు కనపడనంతటి చిన్నవి అయిన పాములు, త్రేళ్లు, ఇతర ప్రమాదకర ప్రాణులు, లతలు, రేళ్లు, రెమ్మల క్రింద దాగుకొని ఉన్నందున ఈ రేయి సమయము మిగిల భయంకరముగా ఉన్నది. కనుక పుష్పములను సేకరించుటకు ఇది సరైన సమయము కాదు. కాలమే కాదు, ప్రదేశము కూడా పుష్ప సేకరణకు మీకు ఉపయుక్తముగా లేదు. ఏలైనా రాత్రి అంది ఇచ్చిన పెద్ద పులుల వంటి క్రూర జంతువులు విహరించుచుండును. కనుక మీరు వెంటనే రజములకు వెడలుడు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉండవచ్చు. అయినను కొలద నిమిషంలో మమ్మ విశ్రాంతి తీసుకొననిమ్మో, ఇదప్ప మేము వెడలుదుము అని గోపికులు అభ్యంతరం చెప్పి ఉండవచ్చును. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో ఇటువంటి ప్రదేశములలో స్త్రీలు నిలువరాదు అని పలికారు. అనగా కాలము ప్రదేశము కారణమున మీరు ఈ వంటి వారు క్షణమైనను ఇచ్చుట నించుట తప్పి, అంతేగాక సుమధ్యమ అని పదము చే శ్రీకృష్ణుడు తెలిపినదేమనగా, మీరు అందమైన యువకులు, నేను సుందరమైన యువకుడను, మీరందరూ సతులు, నేను బ్రహ్మచారిని, కృష్ణో బ్రహ్మచారి అని గోపాల తాపన్యోపనిషత్తునందు ద్రోపరపబడినది. కనుక మనము కలిసి ఒకే ప్రదేశమును నిల్చుటలో దోషం లేకపోవచ్చును. అయినను మనస్సు నిన్నడను నమ్మజాలం, అది మీ మనస్సే కావచ్చును లేదా నా మనస్సే కావచ్చును. శ్రీకృష్ణుడు మాటలయందని భావమును గమనించినచో అతని అంతరమందలి ఉత్సాహం ఇట్లా తెలుగుచున్నది. మీరు ఇచ్చటకు వచ్చిన కారణమును సిగ్గు వలన మీరు చెప్పజాలకున్నచో మీరు పలుక పని లేదు, దానిని నేను ఎరిగి ఉంటుంది కనుక నేను చెప్పున్నది వినుడు. ఈ విధముగా అతడు రజనీ అని పదముతో ఆరంభమై వాక్కులను పలుకును. సంస్కృత పదములను అన్ని రీతిలో విడదీసినప్పుడు వచ్చిన వేరొక అర్థమును ఆధారం చేసుకుని శ్రీకృష్ణుడు క్రింది వాక్కులను పలికును. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లను అనుసరించి అన్య పద విభజన ఇట్లున్నది: రజని ఏష అఘోర రూప అఘోర సత్వ నిషేవిత ప్రతియాత వ్రజం ఇహస్తేయం స్త్రిభి సుమధ్యమా. శ్రీ విశ్వనాథుల వారి వ్యాఖ్యానం ద్వారా ఈ పద విభజన అర్థమును శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరించుతున్నాడు. సర్వత్ర వెడబూసిన వెన్నెల ఈ రేయిని భయరహితం కావించినది. అందువల్ల ఈ అరణ్యము జింకలు అఘోర సత్వై మున్నగు హానిరహిత జంతువులతో నిండి ఉన్నది, లేదా బృందావనం యొక్క సహజ అహింస వాతావరణం వలన హానిరహితమైన పెద్ద పులుల వంటి జంతువులతో నిండినది. కనుక ఈ రేయి మీకు భీతిని కలిగించదు. లేదా శ్రీకృష్ణుని భావం ఇట్లుండవచ్చును: మీ భక్తులు, ఇతర బంధువుల గురించి మీరు భయపడవలదు. రాత్రివేళ ఇచ్చిన క్రూర మృగములు సంచరించిన కారణమున
పరిచితికి రానే రాదు, రానే రారు. కనుక వ్రజమునకు తిరిగి వెడలక నా ప్రతియాత నా సన్నిధిలోనే ఇహ స్థేయం ఇచ్చుట నిలువుడు. అప్పుడు గోపికలు నీవెట్లు ఇచ్చుట నిలిచి ఉంటివి అని అడిగి ఉండవచ్చును. వనితలతో కూడి అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాను. కాని ఏ స్త్రీతోనైనాను నీవు సంతృష్టి చెందగలవా? సన్నని నడుములు కలిగిన అందమైన యువతలే, అనగా మీరే నా చెంత ఉండవలెను గాని ఇతరులు కాదు. ఈ విధంగా శ్రీకృష్ణుని వచనములు భావ పూర్ణములు ఉపేక్ష పూర్ణములు అయి ఉన్నట్లు మనం గమనింపవచ్చును. సంస్కృత వ్యాకరణ నియమములను అనుసరించి శ్రీకృష్ణుడి వచనములను రెండు విరుద్ధ రీతులలో అర్థం చేసుకున్న వచ్చులు కనుక అవి నిత్యముగా దివ్యములై ఉన్నవి. శ్లోక తాత్పర్యములో తెలిపినట్లు మొదటి భావనలో శ్రీకృష్ణుడి రేయి ప్రమాదకరమైనది అశుభకరమైనది కనుక ఇంటికి పొండని పలుకుచూ గోపికలతో వేళాకోళం చేసెను. కానీ అదే సమయంలో అతడు పూర్తి విరుద్ధముగాను పలుకుచున్నాడు, అనగా తన చెంతకు వచ్చటలో గోపికలు భయపడవలసిన పనియే లేదనియో, ఆ రేయి పరమ మంగళకరముగా ఉన్నందున వారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వెళ్లరాదనియో అతడు పలికింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన వాక్కులతో ఏకకాలమున గోపికలను వేళాకాలం చేయొచ్చు సమూహపరిచయము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అయితే ముందుగా ఆయన, మీరందరూ మంచినే ఉన్నారా? ఎందుకు వచ్చారు? మీరేమన్నా నా రక్షణ కోరి వచ్చారా? వ్రజవాసులు అందరూ కూడా బాగానే ఉన్నారా? మీరు వచ్చినటువంటి కారణం ఏంటో తెలియచేయండి అని అన్నటువంటి కృష్ణుడు. తరువాత, ఇక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఉంది, ఘోరమైనటువంటి క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి, కాబట్టి మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఇది స్త్రీలు ఉండడానికి తగినటువంటి ప్రదేశం కాదు అనేటువంటి మాటను మాట్లాడు. అంటే బయటకు ఒకటి మాట్లాడుతున్నారు, మనసులో ఇంకొకటి ఉంది కృష్ణుడి మనసులో. యాక్చువల్గా అయితే కృష్ణుడే కావాలని కోరి వాళ్ళని పిలిపించారు. వచ్చినటువంటి వాళ్లతోటి కృష్ణుడు మీకు ఇది సరి అయినటువంటి ప్రదేశం కాదు, ఇది భయంకరమైనటువంటి ప్రదేశం అనేటువంటి మాటను మాట్లాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లే ఈ శ్లోకానికి వివరణగా మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ కూడా జరిగి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయంలో విశ్వనాథ చక్రవర్తి రాస్తున్నటువంటి కొన్ని మాటలు. ఓకే, కృష్ణుణ్ణి చూసి కృష్ణుడు ఇలా మాట్లాడితే గోపికలు, అయ్యో కృష్ణుడు ఏంది ఇలా మాట్లాడుతున్నారు, మేము కుటుంబాన్ని వదిలేశాము, పిల్లల్ని వదిలేశాము, పనులను వదిలేశాము, అన్నిటినీ వదిలేసి నీ వేడుగానాన్ని విని నిన్ను చూడడానికి మేము వస్తే, నువ్వు పిలిచామని మేము వస్తే, వచ్చిన మమ్మల్ని నువ్వు ఇలా అడుగుతున్నావు ఏంటి అని గోపికలు భావిస్తున్నారు. ఓకే, ఈ విధంగా గోపికలు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ శ్రీకృష్ణుడు గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. సో అయితే ఇప్పుడు మేము కృష్ణుడేమో మమ్మల్ని ఎందుకు వచ్చాడు అని అడుగుతుంటే, మేమేమో కృష్ణుడు నీకోసమే వచ్చాము అని చెప్తే ఎలా ఉంటుంది? కృష్ణుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఒక పక్క అంటుంటే, గోపికలు లేదు లేదు మేము ఇంటికి ఎలా వెళ్తాము, మరి నేను మీకోసమే వచ్చాము, మిమ్మల్ని చూడటానికే వచ్చాము అని అంటే, మరి కొంతవరకు వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది. అందుకని వాళ్ళు ఏమంటారు, మేము నీకోసం కాదు వచ్చింది, ఈ ప్రదేశంలో అందమైనటువంటి పుష్పాలు దొరుకుతాయి, ఆ పుష్పాలను తీసుకోవడం కోసం వెతుకుతూ వచ్చాము అని చెప్పేసి గోపికలు మాట్లాడడం అనేటువంటిది జరగవచ్చు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు. సో ఇది సో ఈ విషయాన్ని ఆయన తోసిపుస్తున్నారు, ఎందుకంటే గోపికలు అలా చెప్పి ఉండకపోవచ్చు అని. ఓకే, తర్వాత యాక్చువల్గా భగవంతుడు గోపికలతో చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడారు అనేటువంటిది ఇంకొక భావన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. అంటే ఒక పక్క వేళాకుళం చేస్తూ, ఇంకొక పక్క గోపికలకి మీరు భయపడాల్సిన పని లేదు, మీరు మీరు నా రక్షణలో క్షేమంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఎలా అంటే, మొదటి విషయము ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి అనేటువంటి విషయం. ఈ క్రూర మృగాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఎందుకు చెప్తున్నారు? మీరు భయపడండి అని కాదు, క్రూర మృగాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వెళ్ళనీయకపోయినా కానీ, మీ భర్తలు వెళ్ళనీయకపోయినా కానీ మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీరు క్రూర మృగాలు ఉన్నాయి కాబట్టి సేఫ్గా ఉంటారు, ఎందుకంటే క్రూర మృగాలు ఉన్నటువంటి ప్లేస్లోకి మీ భర్తలు వచ్చి మిమ్మల్ని వెనక తీసుకెళ్ళారు, ఈ ప్లేస్లోకి మళ్ళీ మీ భర్తలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లాలనే కూడా ధైర్యం చేయలేదు,
కాబట్టి మీరు ఇక్కడ క్షేమంగానే ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అంటున్నారు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇది. మరి ఒకవేళ గోపికలు కూడా అడిగి ఉండొచ్చు, సరే మమ్మల్ని అయితే నువ్వు ఇక్కడ భయపడతావు వెళ్ళిపో అని అంటున్నావు, మరి నువ్వెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే గోపికలు అడిగితే కృష్ణుడు మరి మరి మాట్లాడడంలో శ్రేష్టమైనటువంటి వాడు, వక్తలలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడు సమాధానం ఇవ్వకుండా ఉంటారా? సో చివరికి ఒక అందమైనటువంటి స్త్రీ స్త్రీతోటి, అంటే యాక్చువల్గా అయితే ఈయన బ్రహ్మచారి, ఓకే, అయితే ఈ బ్రహ్మచారి అయినటువంటి శ్రీకృష్ణుడు మరి వనితలతో కలిసి ఒకచోట ఉండటము అనేటువంటిది కొంచెం ప్రమాదకరమైనటువంటి, ఎవరి మనసైనా మారిపోవచ్చు అని శ్రీకృష్ణుని మాటల్లోంచి భావాన్ని మనము తీసుకోవచ్చు. సో సో ఇంకొకటి, శ్రీకృష్ణుడు వాళ్ళతోటి అంటున్నటువంటి మాట, ఒకవేళ మీరు ఎందుకు వచ్చారో మీరు చెప్పలేకపోతే, చెప్పనవసరం లేదు, మీరు చెప్పకపోయినా కానీ మీ సిగ్గును చూసి నేను మీరు ఎందుకు వచ్చారో నేను తెలుసుకోగలను అని చెప్పేసి ఆయన ఆయన అన్నారట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడికి గోపికలకి మధ్య కొంత సమయం సంభాషణ జరిగి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి మాటల్లో రెండు అర్థాలను తీయవచ్చు, ఒకటి డైరెక్ట్ మీనింగ్, ఇంకొకటి ఇండైరెక్ట్ మీనింగ్. డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే గోపికల్ని తిరిగి వెళ్ళమనడం, ఆ ప్రదేశం భయంకరమైనటువంటి ప్రదేశం అని, పైగా ఒంటరిగా ఆడవాళ్ళు అర్ధరాత్రి కాడ రాకూడదు అని. ఇంకొక రకంగా చూస్తే ఇక్కడ వాతావరణం శరదృతువు వాతావరణం, శరదృతువు సమయంలో రాత్రిపూట ఉన్నటువంటి వాతావరణం, చాలా మనోహరంగా ఉన్నటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో మీకు వచ్చారు, ఇక్కడ అన్ని కూడా క్రూర మృగాలు ఉన్నాయి కాబట్టి ఆ క్రూర మృగాల కారణంగా మీ భర్తలు కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి రారు, కాబట్టి మీరు సేఫ్గా ఇక్కడే ఉంటారు, భయపడేది మీరు కాదు, భయపడేది మీ భర్తలు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా రెండు మీనింగ్లు వచ్చేలాగా మాట్లాడారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు విష్ణు చక్రవర్తి. నెక్స్ట్ 20వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మాతర పితర పుత్ర భ్రాతర పతయశ్చ వః. మాతర పితర పుత్ర భ్రాతర ప్రతయశ్చ విచిన్వంతి హ పశ్యంతో మా క్రుద్ధ్వం బంధు సాధ్వసం. విచిన్వంతి హ పశ్యంతో మా కృత్వం బంధు సాధ్వసం. ఇంటి యందు మిమ్ము గానక మీ తల్లులు తండ్రులు పుత్రులు సోదరులు భర్తలు నిక్కముగా మీ కొరకు అన్వేషించుతుందరు. మీ బంధువులకు మీరు చింతను కలిగించరాదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చేసారు, ఇంటి దగ్గర మీరు కనపడరు వాళ్ళకి, ఎవరికి, మీ తల్లులకి తండ్రులకి పుత్రులకి సోదరులకి మీ భర్తలకి కూడా మీరు కనిపించరు, కనిపించకపోయేసరికి వాళ్ళందరూ కలిసి మీకోసం వెతుకుతూ ఉంటారు, మీ బంధువులకి బాధను కలిగించినటువంటి వాళ్ళు అవుతారు మీరు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని శ్రీకృష్ణుడు వాళ్ళని అంటున్నారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. దృష్టం వనం కుసుమితం రాకేశకర రంజితం. తద్యాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతిం సతీహి. తద్వాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతిం సతీహి. క్రంధంతి వత్స బాలశ్చ తాన్ పాయయత దుహ్యతః. క్రంధంతి వత్స బాలశ్చ తాన్ పాయయత దుహ్యతః. కుసుమ పూర్ణము పున్నమి వెన్నెల చే దీప్యమానమునకు బృందారణ్యమును ఇప్పుడు చూచి తిరిగి యమునా నదిపై నుండి వీచడి మంద వాయిద్య కల్పించిన పత్రములతో కూడి తరు శోభను తిలకించి తిరిగి కనుక వెంటనే గోష్ఠమునకు వెడలుడు జాగు చేయవలదు. ఓ సతులారా, మీ భర్తలను సేవించుడు, రోధించుచున్నట్టు మీ సంతానమునకు గోవస్థములకు పాలు త్రాగింపు. ప్రభాది వారి భాష్యం శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు 22 శ్లోకం నెట్లు వివరించింది కనుక ఇంకా ఎంత మాత్రం జాగ్రత్త వెడలుడు అని శ్రీకృష్ణ పలికాడు.
గోపికలు పతివ్రతలు అంటారు సతీ అనే పదములకు అర్థం అనగా తమ భర్తలు ధర్మపరము చేయ రీతిలో గోపికలు వారిని సేవింపాలనియు తమ పతివ్రత కారణంలో గోపికలను కూడా ఆరాధనీయులుగా భావింపాలనియు శ్రీకృష్ణుడు సూచించను. వివాహితులైన గోపికలతో దీని అంతయు శ్రీకృష్ణుడు పలికిన ఇక వివాహితుల గోపికలతో అతడు గోవస్త్రము ఏడ్చుచున్నవి వాటి క్షీరము త్రావింపని పలికెను. మునిచారి గోపికలతో అతడు నీ సంతాన రోజించున్నది స్థాన్యంలో చూడని పలికెను. ఈ శ్లోకం యొక్క గూఢార్థంలో శ్రీల విశ్వనాథ ఠాకూర్ ఇట్లు వెల్లడించి 21 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లు పలికి ఉండవచ్చు. ఈ బృందం సర్వోత్తమ స్థానం అదీను కాక ఇది పున్నమి రాత్రి యమునా నది చెంతనే పయించుచున్నది చల్లని మంద సుగంధ వనము వీచుచున్నది. ఈ దివ్య విభూతులు ప్రేమ భావన ఉత్పన్నం కావించు పరమ ప్రేమ విభూతిగా ప్రేమ లక్ష్యముగా నేను కూడా ఇచ్చట ఉంటిని కనుక రసాస్వాదనని మీరంతా ప్రావీణ్యం ప్రదర్శించదో ఇప్పుడు పరీక్షించదను. 22 శ్లోకంలో అతని భావం ఏమనగా ఈ విధంగా దీర్ఘకాలము అనగా ఈ రే అంత ఈ విడలక ఇచ్చటే ఉండి నాతో విహరింపుడు మీ భర్తలను అత్తలను సేవింపుటకు విడలడు. సృష్టికర్త యొక్క పరముల వరములైనటువంటి అందమును యవనమును వృధా చేయటం మీకు తగదు. ఆవులను పితుకుట లేదా గోవత్సములకు సంతానమును పాలించడం మీకు కూడా మీకు చేయరాదు. నా ఎదురు ప్రేమాకర్షణ పురులకు మీకు ఇట్టి కాపములతో పని ఏమిటి? శ్రీకృష్ణుని ఏం చేస్తున్నాడో అనగా కేవలం పరిహాసమాడుచున్నాడో చెంత నీళ్ళను ఆహ్వానించున్నాడో లేదా ఇంటికి వెళ్ళమని ఆదేశించున్నాడో గోపికి నిర్ణయింపజాలకుండా కూడా శ్రీల విశ్వనాథ ఠాకూర్లు వివరించి ఆ విధముగా శ్రీకృష్ణుడు వన శోభను గురించి పలికినప్పుడు వారు కలవరపడిన వారు మోహగ్రస్తుని చెట్ల వంక చూచిరి అతని యమునా నదిని గురించి పలకగా నది వంక చూచిరి. వారి పరిపూర్ణ పవిత్రత సరళత్వము మధుర భావాల్లో కృష్ణుని పరమ భక్తి అన్ని కలిపి విశ్వమందు అపూర్వ పరమ సుందర లీలను సృష్టించినవి. హరే కృష్ణ ప్రభుది దండ ఓకే, సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అంటే, మీరు చూడాల్సింది చూసేశారు, పున్నమి వెన్నెలచే దేదీప్యమానమైనటువంటి బృందావన అరణ్యాన్ని ఇప్పుడు మీరు చూసేశారు. యమునా నదిపై నుంచి వీచేటువంటి వాయువుతో కంపించిన పత్రములతో కూడినటువంటి తరు శోభనమును తిలకించేశారు. కాబట్టి ఇంక మీరు చూడటానికి ఇక్కడ ఏమి లేదు, ఇక మీరు ఇక్కడి నుంచే మీ గోష్ఠానికి వెళ్ళిపోండి, జావు చేయొద్దు. అక్కడ మీ భర్తల్ని మీరు సేవించుకోండి, రోదిస్తున్నటువంటి మీ సంతానానికి పాలిచ్చుకోండి, గోవత్సాలకి పాలునివ్వండి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు వీళ్ళకి చెప్తున్నారు. అంటే ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు బయటికి మాట్లాడేటువంటి మాట ఒకటైనప్పుడు ఆ మాటకి ఇండైరెక్ట్ మీనింగ్ ఇంకొకటి ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఉద్దేశం వేరుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈయన ఈ రెండు విషయాలు, ఒకటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క అందాన్ని మొత్తం చూసేశారు అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. రెండవది, మీరు ఏ పనులు అయితే వదిలేసి వచ్చారో మళ్ళీ మీరు వెళ్ళిపోయి ఆ పనులు చేసుకోండి అని చెప్తున్నారు. ఈ రెండింటిని రెండు శ్లోకాల్లో ఏ విధంగా చెప్పారు, వ్యంగ్యతను ప్రదర్శిస్తూ ఆయన ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో వ్యంగ్యంగా ఇలా మాట్లాడారు అనేటువంటి విషయాలు మనకు ఠాకూర్లు చెప్తున్నారు. ముందుగా ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, బృందావనం సర్వోన్నతమైనటువంటి స్థానము, పున్నమి రాత్రిలో సమయంలో ఇంకా అందంగా కనిపిస్తుంది, యమునా నది చెంతనే ఉన్నది, ఆ యమునా నది నుంచి వీస్తున్నటువంటి గాలులు ఇంకా ఇంకా మధురంగా ఉన్నాయి, అంటే ఇంకా అక్కడ వాతావరణాన్ని ఇంకా రొమాంటిక్ గా మార్చాయి అని చెప్పడం అన్నమాట. ఈ దివ్య విభూతులు ప్రేమ భావాలను ఉత్పన్నం కావిస్తుంది. ఓకే, అంటే అక్కడ ప్రదేశం ఇంకా కూడా ప్రేమకి అనువైనటువంటి ప్రదేశంగా మారింది. పరమ ప్రేమ విభూతిగా ప్రేమ లక్ష్యంగా నేను కూడా ఇక్కడే ఉన్నాను అని, వాళ్ళందరూ అలాంటి వాతావరణానికి వచ్చారు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక ప్రేమ రసాస్వాదనలో మీ ప్రావీణ్యం ఎంత చూపిస్తారో ఇప్పుడు పరీక్షిస్తాను అనేటువంటిది ఒక మొదటి శ్లోకం. రెండవ శ్లోకంలో ఆయన చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, దీర్ఘకాలకంగా ఈ రే ఇలానే ఉండిపోతుంది. అంటే మనం అందరం ఒక రాత్రి గడవడానికి 12 గంటలు పడుతుంది, కానీ రాసలీలలు 12 గంటలు కాదు జరిగింది, కొన్ని దివ్య సంవత్సరాల పాటు జరుగుతాయి రాసలీలలు. సమయం ఆగిపోతుంది, ఓకే, ఆ రాత్రి ముగిసే లోపల కొన్ని వేల సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. అంత సమయాన్ని ఆయన రాసలీలలో చేశారు. అయితే
ఈ దీర్ఘకాలం పాటు ఈ గోపికలు ఇక్కడే ఉండాలి అని శ్రీకృష్ణుడు కోరుకున్నారు. ఇంకో పక్క డైరెక్ట్ మీనింగ్ ఏం చెప్తున్నారు, మీ భర్తలని మీ పిల్లలని మీ గోవులని చూసుకోపోండి అని చెప్తూ, మీరెక్కడ మీ భర్తలని మీ పిల్లలని మీ గోవుల్ని చూసుకోవడానికి వెళ్తారో వెళ్తారేమో అలా వెళ్ళద్దు. ఓకే, అంటే ముందే చెప్పడం అనమాట, నా దగ్గరికి రా, మా ఇంటికి రా అని చెప్పడానికి మనం మన పిల్లాడి కింద ఆడుకుంటున్నాడు అనుకోండి, ఎన్నిసార్లు పిలిచినా రాడు అనుకోండి, అప్పుడు మనం ఏముంటాం, రాకు నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళిపోతున్నాంలే అని చెప్తాం కదా. అప్పుడు ఏం చేస్తాడు పిల్లాడు, వ్యంగ్యంగా చెప్తాం అది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాడు పిల్లాడు, అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారంట అని చెప్పేసి ఆట ఆపేసి మరీ మనతో కూర్చో. ఓకే, ఆ విధంగా అనమాట. సో మీరు ఎక్కడ మీ భర్తల దగ్గరికి మీ అత్తల దగ్గరికి మీ పిల్లల దగ్గరికి మీ గోవుల దగ్గరికి వెళ్ళిపోతారేమో వెళ్ళిపోనవద్దు, నేను ఈ రేయిని దీర్ఘకాలికంగా పాటు ఇలానే ఉంచుతాను, అంత సమయం పాటు మీరు నాతోనే ఉండాలి అని కోరుకుంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 23వ శ్లోకం మంగతాయ మాత. అథవా మధవి స్నేహాద్భవత్యోయంత్రితాశయ సునీత మదది సుజాత మదది. ఆగతాహ్యుపపన్నం వః ప్రీయంతే మయి జంతవః. ప్రియంతే మయి జంతవః. లేదా నా ఎడగల ప్రేమచే వశీభూతులై మీరిచ్చటకు వచ్చి ఉండవచ్చును. సర్వజీవులు నా ఎడ సహజమగు అనురాగమును కలిగి ఉందరు. కనుక మీరు చేసినది నిక్కముగా మెచ్చదగినది అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. లేదా నా ఎడగల ప్రేమచే వశీభూతులై మీరిచ్చుటకు వచ్చి ఉండవచ్చును. సర్వజీవుల ఎడ సహజముగా అనురాగమును కలిగి ఉందురు. కనుక మీరు చేసిన నిక్కముగా మెచ్చదగినదే అయి ఉండవచ్చును. అయ్యుంది అంటే ఇంకో రకంగా వాళ్ళని పొగుడుతున్నారు. వచ్చినందుకు ఎందుకు వచ్చి ఉండొచ్చు మీరు, మీరు నేను చేసినటువంటి వేణుగానానికి ఆకర్షితులై మీరు వచ్చారు. అంటే నేను వశీభూతుని చేసేసాను మిమ్మల్ని, మీరు వశీభూతులైపోయారు. అంటే మీరు మామూలుగానే ప్రతి జీవిని కూడా ప్రతి జీవి ఎడ కూడా అనురాగం చూపిస్తారు, అలానే మీరు కూడా నా మీద కూడా అనురాగం చూపించారు. ఓకే, ఒకవేళ అలా వచ్చినా కానీ మీరు చేసిన దాంట్లో తప్పేమి లేదు, మీరు మెచ్చదగినటువంటిదే చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 24వ శ్లోకం గౌరీ మాతాజీ. భర్తృ శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మోహ్యమాయయా. భర్తృ శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యుమాయయా. తద్బంధూనాం చ కళ్యాణః వ్రజానాం చ అనుశోషణం. తద్భూనాం చ కళ్యాణః ప్రజానాం చ అనుపోషణం. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. శ్రద్ధతో భర్తను సేవించుట, పతి యొక్క బంధువుల యొక్క మర్యాదగా వర్తించుట, సంతానమును చక్కగా పోషించుట స్త్రీలకు పరమధర్మము. భాష్యము: గోపికల నిజమైన నిత్యపతి శ్రీకృష్ణుడేయని, వారిని తమ సొత్తుగా విద్యారూపమున భావించి యున్న గృహమందలి నామమాత్ర భర్తలు పతులు కారని శ్రీల రూపగోస్వామి సూక్ష్మ బుద్ధితో ఇతడు తెలిపింది. ఈ విధముగా తమ నిజప్రియుడు శ్రీకృష్ణుని సేవించుటే గోపికల పరమ ధర్మమని అమాయయ అనగా మాయారహితముగా అను పదము వెల్లడించును. ధన్యవాదాలు ప్రభుజీ హరి. మామూలుగా అయితే ఒక స్త్రీ యొక్క ధర్మం ఏమిటి అంటే భర్తను సేవించటం, బంధువుల యొక్క మర్యాదగా ఉండడం, సంతానాన్ని పోషించడం, ఇది స్త్రీ యొక్క ధర్మం. ఇది భౌతిక భావంలో చూస్తే అసలు నిజమైనటువంటి భర్త ఎవరు? శ్రీకృష్ణుడు. విష్ణు భగవానుడు నిజమైనటువంటి భర్త శ్రీకృష్ణ భగవానుడు అయినప్పుడు ఇక్కడ వీళ్ళు అలాంటివన్నీ చేయాల్సింది ఎవరితోటి, ఎవరికి సేవలు చేయాలి అంటే కృష్ణుడికే చేయాలి. ఆ ఉద్దేశంతో కూడా భర్తతోటి భర్తకి సేవలు చేయడము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. కాబట్టి పరమధర్మం గురించి మాట్లాడుతున్నారు, ధర్మం గురించి మాట్లాడట్లేదు. ఓకే, ధర్మం వేరు, పరమధర్మం వేరు. పరమధర్మము అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రేమ, విష్ణు భగవానుడు కృష్ణుడి యొక్క మనకున్నటువంటి సహజమైనటువంటి ప్రేమ. కాబట్టి మామూలుగా చూస్తే ఒక రకమైనటువంటి అర్థం వస్తుంది, కానీ దాన్ని
పరమధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పరోధర్మో హిమాయయ అన్నారు. హిమాయయ అంటే, హిమాయయ అంటే మాయారహితంగా, మాయారహితమైనప్పుడు పరమభోక్త ఎవరవుతారు? కృష్ణుడు అవుతారు. మాయలో ఉన్నప్పుడు భర్త ఎవరు అంటే, మాయలో మనకి అంటే మన భర్త భౌతికంగా ఉన్నటువంటి భర్త. ఇక్కడ భర్త మాట్లాడుతున్నది మాయారహితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్త గురించి మాట్లాడుతున్నది, ఆయన కృష్ణుడు. ఓకే, అందుకనే అది ధర్మం కాదు పరోధర్మము అని చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం, సూర్యకుమారి మాతాజీ. సూర్యకుమారి మాతాజీ, సరే కృష్ణ ప్రభు దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్య ధనోపివా. దుశ్శీలో దుర్భగో వృద్ధో జడారోగ్య ధనోపివా. పతి స్త్రీభిర్న హాతవ్యో లోకేప్సూభిరపాతకీ. పతి స్త్రీభిర్న హతవ్యో లోకోప్సాభిరపాతకీ. హరే కృష్ణ ప్రభు. తదుపరి జన్మన ఉత్తమ గతిని కోరిన స్త్రీలు ధర్మచ్యుతుడు కానట్టి భర్తను అతడు దుశ్శీలుడు, దుర్మార్గుడు, ముదుసలి, బుద్ధిహీనుడు, రోగి లేదా నిర్ధనుడైనను ఎన్నడూ విడువరాదు. భాష్యం శ్రీల ప్రభుపాద వారికి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇటువంటి వాక్యంచే స్మృతి శాస్త్రము నుండి ఇట్లు ఉదహించరి. పతిం త్వపతితం భజేత్. పతితుడు కానట్టి పతిని తప్పగా సేవించవలెను. భర్త ఆధ్యాత్మ నియమం నుండి పతితుడైనను తనకు గురువు కనుక భార్య అతన్ని అనుసరింపవలనని మూర్ఖవాదము ఒకప్పుడు చేయబడుచుండను. నిజమునకు కృష్ణ భక్తి భావన ఎట్టి ఇతర ధార్మిక నియమములకు ఆధీనమై ఉండదు. కనుక తన శిష్యుని లౌకిక పాప కర్మలలో నియుక్తిని కావించిన గురువు శీఘ్రమే తన గురుస్థానమును కోల్పోవును. యూరోపినందు రాజులు తమ పదవిని దుర్వినియోగపరిచిన కారణమునని అచట రాచ వ్యవస్థ అంతమైనదని స్త్రీల ప్రభుపాదులు పలికిండ్రి. అట్లే పాశ్చాత్య దేశమున పురుషులు స్త్రీలను తమ భోగార్థము వాడుకొనగా ఇప్పుడు ఆ స్త్రీలు తమ భర్తల ఆధిపత్యమును త్రోసిపుచ్చడి ఉద్యమం ఒకటి తలెత్తినది. నిజమునకు పురుషులు ఆదర్శనీయముగా ఆధ్యాత్మిక జీవనరీతులై ఉండి తమ రక్షణలో ఉన్నట్టు స్త్రీలకు చక్కగా మార్గదర్శనం కావించవలేను. అయినను గోపికులు అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితిలో నెలకొని ఉన్నందున సమస్తమకు మంచి చెడు ధార్మిక భావనలకు పరులై ఉన్నారు. అనగా వారు పరతత్వం యొక్క నిత్య ప్రియురాండ్రు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే ఓకే. సో తదుపరి జన్మమున ఉత్తమ గతిని కోరెడి స్త్రీలు ధర్మచ్యుతుడు కానట్టి భర్తను అతడు దుశ్శీలుడును, దుర్భాగ్యుడును, ముదుసలి, బుద్ధిహీనుడు, రోగి లేదా నిర్ధనుడు అయినను ఎన్నడను విడవరాదు. అంటే ఒకవేళ భర్తని వదిలేశారు అని అంటే వాళ్ళకి ఉత్తమ జన్మ రాదు. ఓకే, భర్తలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, భర్తలో ఎలాంటి కారణాలు ఉన్నాయి, భర్తలో ఈ లోపాలు ఉన్నాయి, భర్తలో ఆ లోపం ఉంది, భర్త ముసలివాడయ్యాడు, భర్తకి రోగం వచ్చింది, భర్తకి సేవలు చేయలేకపోతున్నాను అనేటువంటి భావంలో, లేదా భర్త వల్ల నాకేమీ లాభం లేదు అనేటువంటి భావంలో ఆ భర్తను కనుక వదిలేసినట్లయితే అలాంటి స్త్రీకి ఉత్తమ జన్మ రాదు మరుసటి జన్మలో. ఓకే, సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే దాన్ని విశ్వనాథ చక్రవర్తి శృతి శాస్త్రంల నుంచి, స్మృతి శాస్త్రాల నుంచి అంటే పురాణాల నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ ధర్మపదంలో గనక భర్త ఉన్నట్లయితే, అంటే ధర్మపదం అంటే ఇక్కడ ఏంటి, భక్తుడైనట్లయితే అని అర్థం. ఎవరైతే భగవంతుడికి భక్తుడైనటువంటి భర్తను పొంది ఉన్నారో వాళ్ళు తమ భర్తకి ఉన్నటువంటి భౌతికమైనటువంటి లోపాలను చూసి వాళ్ళను వదిలిపెట్టకూడదు. అంటే ముసలివాడైపోయాడు, లేకపోతే దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, లేకపోతే రోగాలు ఉన్నాయి, డబ్బు లేనివాడు అనేటువంటి భావంలో అలాంటి భర్తను వదిలేయిస్తే ఆ స్త్రీ ఆధ్యాత్మికంగా, ఆ స్త్రీ ఉత్తమ జన్మను పొందదు, ఆ స్త్రీ నరకలోకానికి వెళ్తుంది. ఓకే, సో అలాంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. అయితే కృష్ణభక్తి భావనలో ఉన్నటువంటి భర్తను సేవించటము అని అంటే గురువుని సేవించడంతో సమానం. ఆ భర్తే ఆ భార్యకి గురువు అవుతారు. అలాంటి భర్తని ఒక స్త్రీ వదిలేసిందంటే గురువుని వదిలేసినట్లే. గురువుని వదిలేసినటువంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? గురువుని వదిలేసినటువంటి వ్యక్తికి
మట్టి ఉండదు ప్రభుజీ. ఉండదు. సో అలా జన్మ ఆధ్యాత్మిక పతనం జన్మ జరుగుతుంది, ఆధ్యాత్మిక పతనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భర్త కనుక భక్తుడు అయిపోయినట్లయితే కనుక ఆ స్త్రీ ఆ భర్త అడుగుజాడల్లో నడవాలి. ఓకే, ఆ భర్తకి ధనముందా లేదా లేకపోతే ఏమైనా రోగియా రోగి కాదా అనేటువంటి కారణాలని వెతుక్కోకూడదు. సో అదే చెప్తున్నమాట. సో పురుషులు స్త్రీలను తమ భోగార్థం వాడుకోగా స్త్రీలు తమ భర్తలను ఆధిపత్యంను తోసిపుచ్చిన ఉద్యమం ఒకటి తలెత్తింది. ఇప్పుడు ప్రస్తుత లోకంలో ఎలా ఉంది అని అంటే స్త్రీలందరూ కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు నా భర్త నా మీద ఆధిపత్యం చెలాయించాలి, నేను ఎందుకు నా భర్త మీద ఆధిపత్యం చెలాయించకూడదని స్త్రీలు అనుకుంటుంటే, పురుషులు ఏమనుకుంటున్నారు, స్త్రీ ఉన్నది ఎందుకు, ఎంజాయ్ చేయటం కోసం అని పురుషుల భావనలో ఉంది. అందుకనే పురుషులేమో పురుషులు డామినేటింగ్ సొసైటీ లాగా మార్చేశారు, స్త్రీలేమో ఇలా పురుషులే ఎందుకు డామినేట్ చేయాలి, మేమెందుకు డామినేట్ చేయకూడదు అని వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది చేయడం అనేది. ఈ విధంగా ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి ధోరణిలో స్త్రీ పురుషులు ఉంటూ ఆధ్యాత్మికంగా పతనం. ఓకే, ఎవరు ఇంకొకళ్ళని వాడుకోవట్లేదు ఎలా ఆధ్యాత్మిక. ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారంగా భార్యాభర్తలు ఎలా ఉండేవాళ్ళు అని అంటే భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి. భర్త మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలని భార్య అనుకుంటే, భార్య మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని భర్త అనుకుంటారు. ఇది వివాహ బంధం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలా కాకుండా మనం కేవలం భౌతిక లాభం కోసం మాత్రమే అని అనుకుంటే మాత్రం స్త్రీని పురుషుడు కానీ పురుషుని స్త్రీ కానీ భౌతిక లాభం కోసం మాత్రమే అని అనుకుని ఆ భౌతిక లాభం ఆ భౌతిక సుఖం దొరకనప్పుడు వాళ్ళని వదిలేయాలి అని అనుకోవడం అనేటువంటిది అది అది వాళ్ళని పాపాత్ములుగా మార్చేస్తుంది, అది వాళ్ళని నరకానికి వెళ్ళేలా చేస్తుంది అని చెప్తున్నారు. గోపికలు అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితిలో నెలకొని ఉన్నందున సమస్తముకు మంచి చెడు ధార్మిక భావనలకు పరులై ఉన్నారు. అనగా వారు పరతత్వం యొక్క నిత్య వీరాలు. గోపికల విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా అయితే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకళ్ళ సహాయంతో ఒకళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించాలి. మరి గోపికల స్థాయి ఆధ్యాత్మికంగా పురోగమించిన స్థాయా, భౌతికంగా ఉన్నారా వాళ్ళు, తమ భర్తల్ని వాడుకొని కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి అనేటువంటి స్థితిలో ఉన్నారు, లేకపోతే భర్తకి సేవ చేయడం వలన వాళ్ళు భగవంతుడిని చేరుకోగలరు, భర్త భక్తుడైతే భక్తుడికి సేవ చేస్తే భగవంతుడి దగ్గర అవుతారు. ఓకే, సో అలాంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారా అని అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేమ స్థాయిలో ఉన్నారు, ఆల్రెడీ భగవంతుడికి చాలా సన్నిహితంగా ఉన్నారు, పరతత్వాన్నే వాళ్ళు నిత్యప్రియులుగా మార్చుకున్నారు. అలాంటి వాళ్ళకి ఇక భర్త సహాయం అవసరం. ఓకే, భగవంతుడిని పొందడం కోసం గురువు అవసరం, ఆల్రెడీ భగవంతుడిని పొందినటువంటి వాళ్ళకి ఇంకా గురువు ఏంటి. ఓకే, వాళ్ళే గురుస్థానంలో ఉన్నారు. యాక్చువల్గా భగవంతుడి నుంచి డైరెక్ట్గా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా గురువులు, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నారు, బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి డైరెక్ట్గా జ్ఞానాన్ని పొందారు, ఇంకా ఆయనకు గురువు ఎవరు అవసరం, డైరెక్ట్గా భగవంతుడే గురువు. ఓకే, అలానే గోపికలకి మధ్యలో ఎవరు అవసరం, గురుస్థానంలో, అది వాళ్ళ భర్తల రూపంలో అయినా కావచ్చు ఇంకెవరి రూపంలో అయినా కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ కృష్ణుడే కనెక్ట్ అయ్యి ఉన్నారు, బ్రహ్మదేవుడి లాగా లేకపోతే లక్ష్మీదేవి లాగా లేకపోతే శివుడి లాగా లేకపోతే కుమారగణం లాగా అలా గోపికలు కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. యాక్చువల్గా అయితే గోపికలు పరంపర కూడా ఒకటి ఉండొచ్చు, మనం ఏ విధంగా అయితే బ్రహ్మ పరంపర, రుద్ర పరంపర, శ్రీ వైష్ణవ పరంపర ఎలా అయితే ఉన్నాయో అలా గోపికల పరంపర కూడా ఉండొచ్చు, కానీ గోపికలు తరువాత తరాలకి గురువులుగా వాళ్ళు ఉండలేదు, వాళ్ళు అక్కడే వాళ్ళు వాళ్ళు కృష్ణుడితో కనెక్ట్ అయ్యి ఉన్నారు అంతే, వాళ్ళు ప్రేమ భావంలోనే ఉన్నారు. వాళ్ళేమి వాళ్ళ లక్ష్యము ప్రేమను మనకి కృష్ణ ప్రేమను మనందరికీ తెలియజేయడం కోసమే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, అంతేకాని వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యము బ్రహ్మ శివుడు లేకపోతే కుమారస్వామి లేకపోతే నారదుడు ఇలాంటి వాళ్ళ లక్ష్యాలతో సమానమైనటువంటి లక్ష్యం కాదు. చివరికి వీళ్ళందరూ కూడా గోపికల ఉదాహరణగా తీసుకుని గోపికల్లాగా మనం అందరం కూడా ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది మనందరికీ తెలియచేయడం కోసం వాళ్ళు ఒక ఉదాహరణగా మనకున్నారు. అంతేకాని
ఇక గోపికలకు మధ్యలో ఎవరు అవసరం లేదు. మనకు అవసరం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే మన భర్త సహాయంతో లేదా గురువు సహాయంతో మనం వెళ్ళాలి, అంతేకాని గోపికలకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడే వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి గమ్యం, ఆ గమ్యాన్ని గోపికలు చేరుకున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడికి అబ్దం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ హరే హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 రామ. హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. కృష్ణ.